ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అట ఫ్రెండ్స్ ఇక రేపటి కథ అయితే సూపర్గా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక చిత్రం వాళ్ళ అమ్మా నాన్న మా కూతురు ఎక్కడ అసలు బ్రతికే ఉందా లేదా అని అడుగుతూ ఉండగా రిషి బ్రత్తికే ఉంది డాడ్ తీసుకొని రండి చిత్రాన్ని అని చెప్పడంతో ఇక చిత్రం చూసిన వాళ్ళ అమ్మా నాన్న ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక రిషి దగ్గర ఉన్న చిత్రం చూసి ఇక పోలీస్ ఆఫీసర్ కూడా ఏంటి సార్ ఇది ఇందాక అడిగితే నా దగ్గర ఎందుకు ఉంటుంది చిత్రం నేను ఎందుకు కిడ్నాప్ చేస్తానన్న ఇప్పుడు చిత్రం మీ దగ్గర ఎందుకుంది అని అడుగుతుంటే చెప్తాను సార్ నిన్న రాత్రి చిత్ర చిత్ర పైన అటాక్ జరగబోయింది తనని చంపబోయారు సార్ ఎవరో కాదు తనని ప్రేమించాను అంటున్న ఆ అబ్బాయి మరో ఇద్దరు అని చెప్పడంతో ఇక చిత్ర అమ్మ నాన్న అంత అబద్ధం సార్ అబద్ధం చెప్తున్నాడు తను అని అంటూ ఉంటుంది ఇక అంతలోనే చిత్రం లేదు సార్ రిషి సార్ చెప్పేది నిజం నిజంగానే నా పైన చంపడానికి అటాక్ జరగ జరిగింది నన్ను కాపాడింది రిషి సారే అలాగే నేను చూసి సైడ్ చేసుకోవడానికి కారణం కూడా వస్తారా మేడం కాస్తారని అంటుంది దాంతో ఇక పోలీస్ ఆఫీసర్ మరెందుకు మీ అమ్మ నాన్న అబ్బాయి అలా చెప్పారు అని అంటుంటే నేను స్పృహలో లేనప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు సార్ కానీ వస్తారా మేడం మాత్రం మా ఇంటికి వచ్చి ఆ రోజు వాడికి బుద్ధి చెప్పాడు కానీ వాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చారు అలాగే మా అమ్మ నాన్న కూడా వాడిని పెళ్లి చేసుకోమని టార్చర్ చేశారు సార్ నేను అది భరించలేకనే సూట్ సైడ్ అటెంప్ట్ చేసుకున్నాను తర్వాత ఏం జరిగిందో నాకేం తెలియదు అని అంటుంటే ఇక చిత్ర అమ్మ నాన్న ఏంటమ్మా నువ్వు చెప్పేది ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నావు సార్ మా కూతురు చెప్పేది అబద్ధం సార్ తనని వీళ్ళు ఏదో భయపెట్టారు సార్ చెప్పమ్మా నిజం చెప్పు అని అంటుంటే ఛీ అసలు మీరు నా అమ్మ నానేనా ఎవరన్నా ఇలా చేస్తారా డబ్బు కోసం ఆశపడి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ నటిస్తున్నా కూడా ఇక రేషి మీరు ఎంత నటించినా ఏం లాభం లేదు చిత్ర చెప్పేది అబద్ధం అనుకుందాం కానీ నా దగ్గర ఇంకో ఆధారం ఉంది ఎస్ఐ గారు అని చెప్పి ఇక తనని ప్రేమించానని వెంట పడుతున్న అబ్బాయిని కూడా తీసుకొస్తాడు చెప్పరా జరిగిన నిజమేంటో అని అంటుంటే సార్ చిత్ర వాళ్ళ అమ్మ నాన్న నేను ముగ్గురం కలిసి చిత్రని నన్ను పెళ్లి చేసుకోమని టార్చర్ చేస్తుండడంతో చిత్ర సూసైడ్ అటెంప్ చేసింది అలాగే ఆ తర్వాత డబ్బు కోసం నేను చిత్రని చంపబోయాను అది వాళ్ళ అమ్మ నాన్నకు కూడా తెలుసు సార్ అని చెప్పడంతో ఏంటి చంపబోయావా అయినా ప్రేమించిన అమ్మాయిని ఎవరైనా చంపు ారా అని అంటుంటే ఇక చిత్రం వాడిని నిజంగా నన్ను ప్రేమించలేదు సార్ నేను కూడా వాడిని ప్రేమించలేదని అంటూ ఉంటుంది ఇక ఎందుకు రైతు అంతా చేసామని అంటుంటే సార్ ఎవరో అతని ముఖం మాకు తెలియదు కానీ ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తానన్నారు సార్ చిత్రం చంపితే ఆ విషయం వాళ్ళ అమ్మ నాన్నతో కూడా చెప్పాను వాళ్ళు కూడా ఓకే చెప్పారు అందుకోసమే చిత్రాన్ని చంపేద్దాం అనుకున్నాం డబ్బుల కోసం అని చెప్పడంతో ఇక పోలీస్ ఆఫీసర్ మీరు అసలు తన కన్నా తల్లిదండ్రులైనా ఎవరైనా ఇలా చేస్తారా కన్న కూతురు ప్రాణాలు పోగొట్టుకుంటారా డబ్బు కోసం అని అంటుంటే చిత్ర నిజం చెప్పాలంటే నిజానికి వాళ్ళు నా తల్లిదండ్రులు కాదు సార్ నన్ను వాళ్ళు పెంచుకుంటున్నారు అలాగే నన్ను ఎప్పుడు వాళ్ళు సంతోషంగా చూడలేదు సార్ ఎప్పుడు నన్ను బాధపడుతూనే వచ్చారు అలాగే ఈరోజు కూడా డబ్బు కోసం నా ప్రాణం తీయడానికి కూడా వీళ్ళు సిద్ధపడ్డారని ఏడుస్తూ ఉంటుంది ఇక వస్తారా ఊరుకో వస్తా ఊరుకో చిత్రాన్ని నీకు మేమందరం ఉన్నామని చెప్పడంతో ఇక పోలీస్ ఆఫీసర్ ఎంతకి తెగించారు అని ఇక అబ్బాయిని అలాగే వాళ్ళ అమ్మ నన్ను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్తారు ఆ తర్వాత వస్తారా వాళ్ళకి రిషికి సారీ చెప్తాడు ఇక పోలీస్ ఆఫీసర్ ఈ విషయం ఇక పత్రికా విలేకరులకి వాళ్ళందరి ముందు కూడా చెప్పడంతో దాంతో ఇక అనుపమ కూడా వస్తారా అసలు వస్తారా అసలు ఎలాంటిదో తెలుస్తుంది ఆ తర్వాత అనుపమ వస్తారని కలిసి సారీ చెప్పడం ఇక ఇంటికి వెళ్ళాక రిషి వసూ అయితే చాలా ప్రేమగా ఉంటారు ఇక వస్తారా సార్ ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం మీరే సార్ మీరే అసలు చిత్రాన్ని కాపాడకపోయి ఉంటే ఏం జరిగేదో అని అంటుంటే వస్తారా జరిగింది ఏదో జరిగింది ఇంకెప్పుడు నాతో చెప్పకుండా వెళ్ళొద్దు అలాగే ఈ కుట్ర వెనుక కూడా ఎవరు ఉన్నారు వస్తారా అది మనం తెలుసుకోవాలని అంటుంటే అనుపమ కూడా అవును అసలు నీ పైన అక్కడేమో అటాక్ జరిగింది అలాగే జగతి చనిపోవడానికి కూడా ఎవరు కారణము అలాగే ఇప్పుడు వస్తారని కూడా ఇరికించడానికి చేశారు ఇదంతా చేసింది నాకు ఒక్కళ్ళే అనిపిస్తుంది రిషి వాళ్ళని మనం ఎలాగైనా పట్టుకోవాలని ఇక అనుపమ కూడా ఇన్వాల్వ్ అయితే ఉంటుంది దాంతో ఇక ఇక రిషి అలాగే అనుపమ కూడా ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఇక రాబోయే కథలో ఇలానే జరుగుతుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్